మంగళగిరి లక్ష్మీ నరసింహుడి చెంత అధికారుల పక్షపాతం శృతిమించుతోందా? ఆలయ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోందా? గవర్నర్లకు లభించని గౌరవం మర్యాదలు వైసీపీ నేతలకు లభించడం ఆశ్చర్యం కలిగిస్తోందా? కొంతమంది అధికారుల తీరు దేవస్థానానికే చెడ్డ పేరు తెస్తోందా? ఇంతకీ ఆలయ సిబ్బంది చేసిన అత్యుత్సాహం ఏంటి? అధికారుల తీరుపై స్థానికులు ఏమంటున్నారు? వడ్డించేవాడు మనోడైతే చాలు, చివరి బంతిలో కూర్చున్నా అన్నీ అందుతాయి అనేది సామెత. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సిబ్బందిలో ఇది కనిపిస్తుంది. గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి. సామాన్య భక్తులతో పాటు నిత్యం ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నేతలు వస్తూ ఉంటారు. అయితే మంగళగిరి నృసింహాలయంలో దేవస్థాన అధికారుల వ్యవహార శైలి పలు విమర్శలకు దారితీస్తోంది. వాస్తవానికి మంగళగిరి గాలిగోపురం భద్రత దృష్ట్యా ఆలయ మాడ వీధుల్లోకి భారీ వాహనాలను నిషేధించారు. ద్విచక్ర వాహనాలు మాత్రమే వచ్చేలా నాలుగు దిక్కులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ రూల్ అందరి విషయంలో అన్ని వేళలా పక్కాగా అమలు కాకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. కావలసిన వాళ్ళు వచ్చినప్పుడు వారి వాహన శ్రేణికి గాలిగోపురం వరకు అనుమతి ఉంటుంది. అదే వేరే ఎవరైనా వస్తే చివరికి గవర్నర్ స్థాయి వ్యక్తి వచ్చినా బ్యారికేడ్లు తెరుచుకోవడం లేదట. అధికార వైసీపీ ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు మాత్రం వాటంతటా అవే తెరుచుకుంటున్నాయట. అంతెందుకు, ఇటీవల మంగళగిరి పర్యటనకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ వచ్చారు. అయితే నృసింహస్వామిని దర్శించుకునేందుకు వెళ్లగా ఆయన వాహనాన్ని గాలిగోపురం వరకు సిబ్బంది అనుమతించలేదు. దీంతో పాత మున్సిపల్ కార్యాలయం దగ్గర బారికేడ్లకు అవతలే గవర్నర్ కారును నిలిపివేయాల్సి వచ్చింది. వయసురీత్యా నడవడం ఇబ్బందిగా ఉన్నా దత్తాత్రేయ అలానే నడుచుకుంటూ వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. కాని అక్కడే వీధుల్లో ఉన్న పోలీస్ అధికారులు సైతం ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గవర్నర్ స్థాయిలో ఉన్నోళ్ళు వచ్చినప్పుడు కనీసం ఒక్క వాహనాన్నైనా అనుమతించటం తప్పనిసరి. అయితే ఈ విషయాన్ని దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేదు. బారికేడ్లను తొలగించమని అడిగితే తీసేవాళ్లమని ఏవో రామకోటి రెడ్డి తర్వాత తీరిగ్గా సమాధానమిచ్చారట. కాగా పోనీలే, దేవాలయ పరిరక్షణకు ఆలయ సిబ్బంది పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారేమో అని దత్తాత్రేయ టీం వెళ్లిపోయిందట. ఇదిలా ఉంటే తాజాగా అనంతపురం జిల్లా గుంతకల్లు వైసీపీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి నరసింహుని దర్శనానికి రాగా ఆయన వాహన శ్రేణిని మాత్రం తూర్పు రాజగోపురం వరకు అనుమతించారట. అయితే గవర్నర్ వాహనాన్ని అనుమతించని అధికారులు వైసీపీ ఎమ్మెల్యే వాహనాన్ని ఎలా అనుమతించారు అంటూ దేవస్థానం అధికారులను పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, వైసీపీ అధికారంలోకి వచ్చాక మంగళగిరి ఆలయ నిర్వహణ అధ్వాన్నంగా తయారైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ అధికారులతో పాటు పాలక వర్గం కూడా ఇష్టానుసారంగా పనిచేస్తోందనే ఆరోపణలు జోరుగానే వినిపిస్తున్నాయి. ఇక ముఖ్యమంత్రి నివాసం ఉండే ప్రాంతంలోనే అధికారులపై కట్టడి లేకపోతే ఏపీలోని ఇతర ఆలయాల్లో పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదంటూ హిందుత్వవాదులు మండిపడుతున్నారు. మొత్తంగా విమర్శలు, ఆరోపణలు వ్యక్తమవుతూ ఉండడంతో ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి మరి.